राष्ट्र परिश्रम शाखा मंत्री मेकपाटी गौतम रेड्डी हठात् मरण पै अटु राजकीय नायकुलतो पाटु इटु राष्ट्र प्रजलु तीव्र दिग्भ्रांति कुरय्यारु। राजकीय कुटुंबं नुंचि वच्चिन विद्यावंतुडु युवकुडु विवाद रहितुडु मच्चलेनि मंत्री अजात शत्रु अयिन गौतम रेड्डी अकाल मरणानि एवरू कूडा जीर्णिंचुकोलेकपोतुन्नारु। गौतम रेड्डी आत्मकु शांति चेकूरलनी वारी कुटुंब सभ्युलकु मनोधैर्यं प्रसादिंचालनी राष्ट्र मुख्यमंत्री जगन मोहन रेड्डी वारी कुटुंब सभ्युलतो हैदराबाद लोनी गौतम रेड्डी पार्थिव देहानिकि निवाळ्लर्पिंचारु। गौतम रेड्डी मृत्युवार्त विन्न प्रतिपक्ष नायकुडु नारा चंद्रबाबु आयन निवासं वद्द चेरुकोनि गौतम रेड्डीकि निवाळ्लर्पिस्तू तक्कुव समयंलो समर्थुडिगा ముందాగా రాజకీయం చేసి వివాద రహితుడిగా పేరు తెచ్చుకున్నారన్నారు। వారితో పాటు టీడీపీ మాజీ మంత్రి వరిలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు। మాజీ మంత్రి వరిలు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ శాసన సభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరులో గౌతమ్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి అత్యంత సన్నిహితులైన గౌతమ్ రెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు। ఇకపోతే వెంకటగిరి నియోజకవర్గంలోని స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన సంతాప సభలో పురపాలక సంఘ వైస్ చైర్మన్ చేతరసి బాలయ్య సీనియర్ న్యాయవాది కోటేశ్వరరావు జిల్లా సంయుక్త కార్యదర్శి చిట్టెటి హరికృష్ణ ఏఎంసి వైస్ చైర్మన్ మల్లిరెడ్డి ఎంపీపీ తనుజ శివారెడ్డి ఎంపీటీఓ వెంకటేశ్వర్లు విజయలక్ష్మి జెడ్పీటీసీ కోల వెంకటేశ్వర్లు కౌన్సిలర్ నారిశేఖర్ శ్రీ 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 పోలేరమ్మ దేవస్థాన పాలక మండలి సభ్యులు ఆవుల మోహన్ యాదవ్ తదితర వైసీపీ నాయకులు పాల్గొనగా స్థానిక త్రిభువని సెంటర్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సంతాప సభలో సీనియర్ వైసీపీ నాయకులు కేఆర్పీఆర్ చార్టబుల్ ట్రస్ట్ అధినేత కలిమిలి రాంప్రసాద్ రెడ్డి చేలికం శంకర్ రెడ్డి వైసీపీ పట్టణ అధ్యక్షులు ఢిల్లీబాబు మహిళా అధ్యక్షురాలు ధనియాల రాధమ్మ కౌన్సిలర్లు శంకరయ్య కృష్ణమూర్తి కామాక్షి తదితర కౌన్సిలర్లు ముఖ్య నాయకులు పాల్గొని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించి వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని ప్రగాఢ సానుభూతి తెలియజేశారు। గౌతమ్ రెడ్డి మరణం ముందు అసలేం చేర్కింది ఇంట్లో పని మనుషులు కుమరయ్య చందు ఇచ్చిన సమాచారం ఓసారి చూద్దాం। ఉదయం 7 గంటలకు నిద్రలేచిన గౌతమ్ రెడ్డి 7 గంటల 10 నిమిషంలకి బెడ్ రూమ్ నుంచి బయటికి సోఫాలో కూర్చున్నారు। 7 గంటల 10 నిమిషంలకి కాఫీ ఇచ్చిన వంట మనిషిని గౌతమ్ వద్దన్నారు। 7 గంటల 25 నిమిషాలకి చెమటలు పడుతున్నాయంటూ గుండె పట్టుకున్న గౌతమ్ వెంటనే భార్య కీర్తి కుమార్తె అనన్యకు పని మనుషుల సమాచారం 7 గంటల 30 నిమిషంలకి అప్పటికే స్పృహ తప్పినట్లు గుర్తించిన కుటుంబీకులు కాసేపు సపర్యలు చేసి కుటుంబీకుల సహాయంతో 7 గంటల 45 నిమిషంలకి అపోలో ఆసుపత్రికి చేరిక ఉదయం 9 గంటలకి చనిపోయినట్లు నిర్ధారించిన వైద్యులు ఉదయం 7 గంటల 45 నిమిషంల నుంచి దాదాపు 8 గంటల 55 నిమిషాల వరకు అంటే దాదాపు 90 నిమిషాల పాటు ఆసుపత్రిలో సిపిఆర్ జరిగింది। అప్పటికీ బాడీ రెస్పాండ్ కాలేదు। ఇక ఆఖరి ప్రయత్నాలు ఫలించకపోవడంతో 9 గంటల ప్రాంతంలో ఆయన చనిపోయినట్లు ధృవీకరించారు। ఆయన ఆసుపత్రికి వచ్చే సమయానికి శ్వాస ఆడట్లేదు। అత్యవసర విభాగంలో తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయిందని వైద్యులు ప్రకటించారు। ఏది ఏమైనా మరణాన్ని ఎవరు ఆపలేరు అన్న గౌతమ్ రెడ్డి ఇక లేరు। రాష్ట్ర మంత్రి గౌరవనీయులు మా సోదరులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారి హఠాన్ మరణం ఈ జిల్లాలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించేటువంటి పరిస్థితి। మాకు కూడా ఈరోజు ఉదయం గౌతమ్ రెడ్డి గారి వార్త విన్న తర్వాత అసలు మేము ఆ వార్తను వింటున్నామా లేకుంటే ఇది ఏదైనా ఊహల్లో ఉన్నామా అనేటువంటిది అర్థం కాని పరిస్థితుల్లో కాసేపు షాక్ గురయ్యాం। పొద్దున నాకు 7 గంటలకంతా ఒక పోలీస్ అధికారి ఫోన్ చేసి హైదరాబాద్ నుంచి ఇప్పుడే గౌతమ్ రెడ్డి గారిని ఆయన ఆరోగ్యం సరిగా లేదని వారి కుటుంబ సభ్యులు ఆయన సతీమణి అపోలో హాస్పిటల్కి తీసుకొచ్చారని చెప్పి చెప్పడం నిజంగా తర్వాత లోపలికి వెళ్ళారు ఇంకా బయటకు రాలేదు డాక్టర్లు రాలేదు కనుక్కొని మళ్ళీ చెప్తాను అన్నప్పుడు మంచి వార్త వస్తుందని అనుకున్నాను కానీ బయటకు వచ్చే సమయానికి ఈ వార్త చెడు వార్తగా శరాఘాతంగా ఏర్పడింది। ఈ జిల్లాకి తీరని లోటు ఆ వార్త మరి ఆయన
ఈ జిల్లాలో పరిణితి కలిగినటువంటి రాజకీయ వాదిగా ఎదుగుతున్నటువంటి రాజకీయ నాయకుడు చాలా స్పష్టంగా మంచి ఆలోచనలు కలిగి జిల్లా అభివృద్ధికి పారిశ్రామిక రంగంగా ఎలా అభివృద్ధి చేయాలి అనే ఆలోచన ముఖ్యంగా తన నియోజకవర్గం ఆత్మకూరు నియోజకవర్గాన్ని పారిశ్రామిక రంగంలో ముందుకు తీసుకెళ్లాలని చేసిన ప్రయత్నం వల్ల ఎంఎస్ఎంఈ అక్కడ ప్రాజెక్ట్ రావడం ఆత్మకూరులో దానిలో పరిశ్రమలు తేవాలి అని చెప్పి ఆయన ఆలోచించడం ఇరిగేషన్ ప్రాజెక్టులు అయినటువంటి సోమశిల తెలుగు గంగని మరింత పటిష్టవంతంగా దీన్ని అమలు చేసి నెల్లూరు జిల్లా రైతాంగానికి నీళ్లు ఇవ్వడానికి ఏ విధంగా చేస్తే బాగుంటుందనేటువంటి సలహా సంప్రదింపులు కూడా ఆయన మాతో చేసేవాడు. నన్ను గోవర్ధన్ రెడ్డి గారిని స్వయంగా ఆయన పిలిచి సోమశిల ప్రాజెక్టుకి తీసుకెళ్లి దీని అభివృద్ధికి ఎలా చేయాలని చెప్పి ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మంచి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా బాధాకరం. అయిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాసనసభ్యుడిగానే నన్ను ఒకటి రెండు సందర్భాల్లో హైదరాబాద్లో నెల్లూరులో తెచ్చాను. తర్వాత మేమందరం 2019 ఎన్నికలు పూర్తయిన తర్వాత మేమందరం గెలిచి వచ్చాక తను మంత్రిగా వచ్చి దాదాపుగా 3-4 దఫాలు స్వయంగా ఇంటి దగ్గరికి వచ్చి ఈ జిల్లా రాజకీయాల గురించి జిల్లా అభివృద్ధి గురించి అనేక రకాలుగా తను తెలిసిన విషయాలని చెప్పడం తెలియని విషయాలను తెలుసుకోవాలనే ప్రయత్నం చేయడం అభివృద్ధి లక్ష్యంగా మనం ముందుకెళ్దాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకు అనుగుణంగా మనం అందరం కలిసి నడుద్దామని చెప్పి మా అందరి దగ్గరికి వచ్చి మాట్లాడినటువంటి వ్యక్తి స్వయాన మా కుటుంబంలో ఒక సభ్యుడిగా సోదరుడిగా మెలిగినటువంటి వ్యక్తి. ఈరోజు బంధుత్వం రాజకీయ అనుబంధం అన్నీ ఉన్నా కూడా మరి వ్యక్తిగత అనుబంధం స్నేహం ఆయనకి నాకు మధ్య ఎక్కువ ఉంది. 20 సంవత్సరాల వయసు తేడా ఉన్నా ఇవాళ ఆయన లేని లోటు ఈ జిల్లాకి తీరండి వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ప్రగాఢ నివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులైనటువంటి పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లిగారైనటువంటి మాకెంతో ఆస్తులైన మణిమంజరి గారు ఆమె ఇతర బిడ్డలు అందరూ కూడా ఈరోజు ఇటువంటి కష్టకాలంలో మేమందరం తోడుగా ఉండడమే కాదు ఆ భగవంతుడు కూడా తోడుగా ఉండి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి వారికి నా సానుభూతిని మరి అందరికీ మరి నివాళులని మరి గౌతమ్ రెడ్డి గారి ఆత్మకి శాంతి చేకూరాలని పరిశ్రమల శాఖ మంత్రులు మరియు ఐటీ శాఖ మంత్రులు గౌరవనీయ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు మన ఆంధ్ర రాష్ట్రాన్ని గౌరవించింది. మేకపాటి గౌతమ్ రెడ్డి గారు వారి మరణము ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి జోహార్ జోహార్. అమరహై అమరహై. Yeah.
ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పి ఆ కుటుంబానికి అండగా ఆ భగవంతుడు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన ఆంధ్ర రాష్ట్ర మంత్రి వారిలు మన యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైనటువంటి గౌతమ్ రెడ్డి గారు హఠాత్ మరణం ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తం శోక సముద్రంలో ముంచేసింది. ఇది ఆంధ్ర రాష్ట్రానికి తీరని లోటుగా చెప్పుకోక తప్పదు. ఇప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకుండా ఉన్నారు. అదేవిధంగా మన వెంగడగిరికి స్కిల్ డెవలప్మెంట్ యూనిట్ని శాంక్షన్ చేసిన ఘనత కూడా మన గౌతమ్ రెడ్డి గారికి ఉంది. ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు నెల్లూరు జిల్లాలో ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో వివాదరహితమైన రాజకీయ కుటుంబం ఏదైనా ఉంది అంటే అది ఒక్క మేకపాటి కుటుంబం అని చెప్పుకోక తప్పదు. వాళ్ళు ఎవరితో కూడా ప్రతిపక్ష పార్టీలతో కూడా ఈ రోజుకి వివాదరహితంగా ఉన్నటువంటి చరిత్ర అందరికీ తెలుసు. ఈరోజు గౌతమ్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా, ఈరోజు 3 సంవత్సరాలు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నా, సొంత పార్టీయే కాదు ప్రతిపక్ష పార్టీలు కూడా ఏ ఒక్క చిన్న మిస్టేక్ చేయకుండా ఒక్క విమర్శకు కూడా గురి కాని మినిస్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక గౌతమ్ రెడ్డి గారు తప్ప వేరెవరు కాదు అని చెప్పుకోక తప్పదు. ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అకాల మరణం చెందడం చాలా దిగ్భ్రాంతి కలిగిస్తూ ఉంది. ఎంతో సౌమ్యుడిగా, వివాదరహితుడిగా, పరిపాలన రక్షుడిగా పేర్కొంది, ఎటువంటి వివాదాలు లేకుండా అందరినీ కలుసుకొని వారు మరణించడం ముఖ్యంగా మన జిల్లాకి కాకుండా మన రాష్ట్రానికి తీవ్రమైన నష్టం. వారి కుటుంబ సభ్యులకి తీవ్రమైన విచారాన్ని తెలియజేస్తూ సానుభూతి ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అకాల మరణం చెందడం చాలా దిగ్భ్రాంతి కలిగిస్తూ ఉంది. ఎంతో సౌమ్యుడిగా, వివాదరహితుడిగా, పరిపాలన రక్షుడిగా పేర్కొంది, ఎటువంటి వివాదాలు లేకుండా అందరినీ కలుసుకొని వారు మరణించడం ముఖ్యంగా మన జిల్లాకి కాకుండా మన రాష్ట్రానికి తీవ్రమైన నష్టం. వారి కుటుంబ సభ్యులకి తీవ్రమైన విచారాన్ని తెలియజేస్తూ సానుభూతి తెలియజేస్తున్నారు.